తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ అధికారిక ఆవిర్భావ వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధికారిక ఆవిర్భావ సంబరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ గుడ్ మార్నింగ్ ప్రతిషా నేను భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను హెడ్ క్వార్టర్ నుంచి ఈ దేశానికి దేశ సమాజానికి పార్టీ అప్డేట్ మీద టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎలా మారబోతుందో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రస్తుతం తెలంగాణ భవన్ అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం చూస్తున్నాం భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితిగా మరికాసేపట్లో అధికారికంగా మారబోతుంది ఈ మేరకు ఈసీ పంపిన ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు సంతకాలు స్వద స్వదస్తూరితో సంతకాలు చేయబోతున్నారు పార్టీకి అంగీకారం తెలపబోతున్నారు మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి భారత రాష్ట్ర సమితి బ్యానర్లు చూస్తున్నాం తెలంగాణ భవన్లో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ క్రియాశీలక కార్యకర్తలు కార్యకర్తలంతా కూడా నేతలంతా కూడా ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో మాట్లాడే అవకాశం కూడా ఒకటి చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ప్రకటన అంటే ఆవిర్భావ దినంగా చెప్పవచ్చు ఇవాళ డిసెంబర్ తొమ్మిది అంటే డిసెంబర్ తొమ్మిదికి ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది ఢిల్లీ తెలంగాణ తల్లి ముందల మోకారెళ్ళిన రోజు ఇది అంతేకాదు యావత్ దేశ సంపద అంతా కూడా గుజరాత్లో పెట్టి గుజరాత్లో గెలుపు నాదే అని అనుకుంటున్న భ్రమిస్తున్న తరుణంలో అది కాదు దేశ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి దేశ రాజకీయాల స్థితిని గతిని మార్చే సత్తా టీఆర్ఎస్కి మాత్రమే ముఖ్యంగా బీఆర్ఎస్కి మాత్రమే ఉందని సంకేతం ఇచ్చే రోజు డిసెంబర్ తొమ్మిది అని చెప్పవచ్చు ఇది నిజంగా కూడా ప్రతి విషయం మనం చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ పేరు పేరు మార్పు కాదు ఇది దేశ గతిని మార్చే ప్రబల శక్తిగా మనం చూడాలి ఒక ప్రచండ యుక్తిగా మనం చూడాలి ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న టీఆర్ఎస్ నాడు నాటిన మొక్క ఇవాళ మహావృక్షం ఎదిగిన ఎదిగినట్టు ఇప్పుడు దేశమంతా కూడా శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది ఇందులో భాగంగా పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఏర్పా ఏర్పడుతున్న కార్యక్రమాలు ఢిల్లీలో ఇప్పటికే అధికారికంగా భవన్ అంటే అక్కడ కూడా భారత రాష్ట్ర కమ్యూ పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం రూపుదిద్దుకుంటున్నది మరికొన్ని రోజుల్లోనూ కూడా పార్టీ భవనాన్ని కూడా జాతీయంగా అంకితం చేయబోతున్నారు కేసీఆర్ నిజంగా కూడా వీళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎందుకు మారింది ఎందుకు మారబోతుంది అన్నది దసరా సందర్భంగా గత విజయదశమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓపెన్గా చెప్పారు నర్మగర్భంగా చెప్పారు ఎందుకు ఈ దేశ రాజకీయాలకు టిఆర్ఎస్ వెళ్లాల్సిన అవసరం ఉంది దేశంలో జరుగుతున్న దాస్తికాలను అడ్డుకునేది ఎవరు అని ఒక ప్రశ్నిస్తున్న క్రమంలో కనుచూ మిరల్లో కూడా ఒక ఆల్టర్నేటివ్ ఎజెండా లేదు కనుచూ మిరళ్లో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఆల్టర్నేటివ్ రాజకీయ శక్తి లేదు నిన్నటి నిన్న మనం చూసాం గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసాం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఫలితాలు చూసాం అదేవిధంగా ఢిల్లీ ఫలితాలు ఆప్ ఫలితాలు చూసాం అంటే ఎటొచ్చి కూడా మనకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది ఎక్కడ ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి ఒక గుజరాత్ ఎన్నికలు కనుక చూస్తే అటు కాంగ్రెస్ ఆప్ తర్వాత మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా అధికార పక్షానికి ఒక్కటే అధికార అధికార పక్షానికి ఉపకరించే విధంగా రాజకీయాలు ఉన్నాయంటే ఈ దేశ గతిని ఎవరు మారుస్తారు ఈ దేశ ప్రగతిని ఎవరు నిర్దేశిస్తారనేది దేశ మేధావులు బుద్ధిజీవులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో వాళ్ళ భారత రాత సమితి పురుడు పోసుకుంటుందని చెప్పవచ్చు ఈ మేరకు కార్యకర్తల నేతలు ఇప్పుడు ఇప్పుడే తెలంగాణ భవన్ చేరుకున్నారు చేరుకుంటున్నారు శ్రీనివాస గారు నమస్కారం మీరు కూడా బీఆర్ఎస్ ఆవిర్భావంలోకి వచ్చినట్టున్నారు నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏముందంటే ఒక సగటు కార్యకర్తగా మీరు ఏం చెప్తారు ఈ దేశంలో స్పష్టంగా ఈరోజు ఆల్టర్నేట్ మోడీకి ఆల్టర్నేట్ ఒక ఎజెండాను ఫిక్స్ చేసి గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక అభివృద్ధి ఏజెండా లేదు ఐడియాలజికల్ ఏజెండా లేదు కాబట్టి ఈ ఒకవైపు కాంగ్రెస్ యాభై సంవత్సరాలు పరిపాలించింది ఒక లక్ష్యాన్ని నిర్దహించలేకపోయింది ఈరోజు వచ్చి అస అస్ర సన్యాసం చేసి కూర్చున్నది కాబట్టి ఈ సమయంలో ఏదైతే తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసినారో తెలంగాణ ఏ విధంగా ముందుకు అదే విధంగా ఒక ఆల్టర్నేజ్ ఆల్టర్నేటివ్ ఏజెండాతో ఈరోజు దేశం వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక దార్శనితకతతోని ఒక ముందు చూపుతోని ఒక ఫారెస్ట్ ఒక ఉన్నారు సగటు సగటు కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది వారి మనోబాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఛత్తీస్గఢు జార్ఖండ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కావచ్చు ప్రధానమైన మన మధ్య భారతదేశంలో ఇప్పుడు కూడా కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి దళితుల మధ్య రోజు ఎక్కడో ఒక దా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మరి అదే తెలంగాణ తెచ్చుకున్న ఎనిమిది సంవత్సరాలలో అత్యధికంగా అభివృద్ధి అందుకొని ఆత్మగౌరవంతో అస్తిత్వంతో ముందుకు పోతున్నాం ఇదే భారతదేశం డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆత్మగౌరవంతో అస్తిత్వంతో ఎందుకు ముందుకు పోలుతుంది దళితులపైన మన మైనలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాను ఆల్టర్నేటివ్ ఒక మేనిఫెస్టోను ఆల్టర్నేటివ్ ఒక ప్రణాళికను ఈ దేశానికి ఏ రాజకీయ పార్టీ వెళ్ళకపోతుంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఒక ఒక దూ దూరదృష్టితోని ఒక దీర్ఘకాలికమైన ఒక కార్యాచరణతోని ముందుకు రావడం జరిగింది తప్పకుండా భారత భారత రాష్ట్ర సమితిని దేశ ప్రజల వెల్కమ్ చేస్తారు ఎందుకంటే ఈ తెలంగాణ ఒక రోల్డ్ ఈ ఈరోజు తెలంగాణ ఒక పైలట్ ప్రాజెక్టు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందినము తెలంగాణకు ఏ విధంగా నీళ్ళు ఇచ్చినాము తెలంగాణకు ఏ విధంగా కరెంట్ ఇచ్చినాము ఈరోజు భారతదేశంలో ముసలవ్వలు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు ఈరోజు వాళ్ళకు పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు కాపాడుకుంటాం విధంగా భారతదేశంలో కూడా కాపాడుకుంటాం ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని ఒక ఒక దూరదృష్టితోని ఒక లక్ష్యంతో ఒక క్రమబద్ధంతో ముందుకు పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో మేము రాబోతున్నాం రైట్ మొత్తానికి దేశ రాజకీయాల్లో శూన్యత ఉందనేది చాలా స్పష్టం అప్పుడు కేసీఆర్ గారు చెప్తుంటారు ఈ దేశ రాజకీయాల్లో గెలుపు గెలుపు ఓటమి రాజకీయాలు కాదు గెలుపు ఓటమి పార్టీలు కాదు ఈ దేశంలో గెలవాల్సింది పార్టీలు కాదు ఈ దేశంలో గెలవాల్సింది ప్రజలు ప్రజలు గెలిచినప్పుడే ప్రజాస్వామ్యం పరడ ప్రజలు విజయప్రదానం పోయినప్పుడే ఆ దేశం ప్రగతి మారుతుందనేది కేసీఆర్ గారు అనేక వేదికల సందర్భంగా చెప్పుకున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు నిజంగా కూడా దేశ రాజకీయాలను సమూలంగా మార్చే గతి ఆ ఆవశ్యకత బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా నదీ జిల్లాల దుర్వినియోగం ఏ విధంగా అవుతుంది అసలు నది జిల నది జిల్లాలను ఎందుకు వినియోగించుకోవడం లేదు ఎందుకు దేశమంతా కూడా అంధకారంలో ఉంది దేశంలో సకల సంపదలో ఉన్న అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా ఆ వనరులను ఈ దేశం ఇన్నాళ్ళు ఎందుకు వాడుకోలేకపోతుంది డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతవని ఎందుకు వెనుకంజలో ఉంది మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే అన్న వాదన అన్న ప్రశ్న ప్రశ్నలు తెలంగాణ బుద్ధిజీవులే కాదు భారతదేశంలో ఉన్న మేధావులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కూడా సీరియస్గా ఒత్తిడి కూడా పెరుగుతుంది ఎందుకంటే తెలంగాణ మోడల్ అనేది దేశానికి పరిచయం చేయాలి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్న నమూనా దేశంలో ఉండాలనేది పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన క్రమంలో టీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్గా మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది నిన్న అంటే గత నెల రోజుల క్రితం ఈసీకి ఒక ఒక ఫార్ ఫార్మట్ పంపారు ఈసీ దాన్ని ఓకే చేసి నిన్న పార్టీ హెడ్ క్వార్టర్స్కి పంపింది ఇవాళ అధికారికంగా మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా ఒంటి గంట ఇరవై నిమిషాలకు స్వతంత్ర అంటే సంతకాలు చేబోతున్నారు ఒంటి గంట ఇరవై నిమిషాలు అనేది ఒక దివ్య ముహూర్తం అని చెప్పాలి ఆ దివ్య ముహూర్తం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా సంతకాలు చేసి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా అధికారికంగా వారు ఆవిర్భావం ఆవిర్భవించ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా వారు పాల్గొనబోతున్నారు నిజంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది డిసెంబర్ తొమ్మిది అనేది ఒక చరిత్రలో గుర్తుండిపోయే అంశం డిసెంబర్ తొమ్మిది ఒక నేపథ్యం ఉంది ఆ ఈ నేపథ్యం రోజున బీఆర్ఎస్ పార్టీ అవతరించబోతున్నామనేది ఒక చరిత్ర అని చెప్పవచ్చు